రోజుల పాటు సమావేశాలు నిర్ణయించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. సమావేశాల అజెండాను కూడా ఖరారు చేసింది. సభలో శ్వేతపత్రాలు విడుదల చేసేలా ప్రతిపాదించింది అధికార పక్షం. ఇక స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. అయితే బీఏసీ సమావేశానికి గైర్హాజరయ్యారు వైసీపీ సభ్యులు. బీఏసీ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, లక్ష్మీదుర్గా, బీఏసీ సమావేశం, శాసనసభ వ్యవహారాల సమీక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా సభను 5 రోజుల పాటు నిర్వహించాలంటే నీటితో పాటు 5 రోజుల వరకు సభను నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో పాటుగా 3 శ్వేతపత్రాలను సభలో ప్రవేశపెట్టేందుకు బీఏసీలో అనుమతి కోరారు అధికార పక్షం. దీనికి కూడా అనుమతి లభించినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో 5 రోజుల పాటు మాత్రమే సభను నిర్వహించాలని నిర్ణయించారు. విపక్షమైనటువంటి వైసీపీ ఈ సమావేశానికి డుమ్మా కొట్టింది. దీంతో 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. తరువాత ప్రస్తుతం ఎన్డీఏ ఎల్పీ సమావేశం, కూటమి పక్షాల నేతల సమావేశం ప్రస్తుతం అయితే కమిటీ హాల్లో కొనసాగుతోంది. వైసీపీ, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈరోజు విపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుపై చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన అసెంబ్లీ గేటు వద్ద చేసిన రచ్చ గురించి ఈ సమావేశంలో చర్చకొచ్చింది. ఆయన చాలా ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారని జనసేన ఎమ్మెల్యేలు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. తొలి రోజే ఈ విధంగా ఇంత దారుణంగా వ్యవహరించడం పట్ల వీరంతా కూడా ఖండించిన పరిస్థితి అయితే ఉంది ఎమ్మెల్యేలందరూ కూడా. ఇదే సమయంలో ఉదయం ఏదైతే గవర్నర్ ప్రసంగం ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి ఉంటుందో, ఆ ప్రసంగానికి ముందు సభకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ప్రతిపక్ష నేత ఉన్నారో ఆయనకు సభ లోపలికి వచ్చేందుకు నేరుగా అసెంబ్లీలోకి వాళ్ళ శాసనసభ పక్షం అడిగిన విజ్ఞప్తి మేరకు కారుని అలో చేసినప్పటికి కూడా ఆయన బయటే దిగిపోయి అక్కడి నుంచి నడుచుకుంటూ రావడం జరిగింది. ప్లకార్డులు, అదేవిధంగా ఇతర ప్లకార్డులతో పాటు నినాదాలు చేసుకుంటూ రావడంతో గేటు 4 వద్ద ఆయన అడ్డగించారు. ప్లకార్డులను వదిలేసి వెళ్ళాలని కోరినప్పటికీ వినకపోవడంతో అక్కడ వాగ్వాదం వారి మధ్య పోలీసులకు ఆయనకు మధ్య తీవ్ర వాగ్వాదం అయితే కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఆయన సభలోకి వచ్చి ఏదైతే గవర్నర్ ప్రసంగ సమయంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి అక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో సభలోకి వచ్చి వాస్తవాలు ప్రస్తావించినప్పుడు దానికి సమాధానం చెప్పే ధైర్యం లేకే వెళ్ళిపోయారని ప్రధాన అధికార పక్ష అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు అయితే పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే కూటమి పక్షాల సమావేశం అయితే కొనసాగుతుంది. జగన్ వ్యవహార శైలిపైన ప్రధానంగా దృష్టికి వచ్చింది. అదే సభా సమయంలో, అంటే సభ నిర్వహించే సమయంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ విధంగా వ్యవహరించాలనేది ఈ సమావేశంలో చర్చించారు. బీఏసీ సమావేశంలో కూడా 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 3 శ్వేతపత్రాలను ఈ సమావేశంలో ఎజెండాగా ఉంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా వైసీపీ ఈ సమావేశాలకు డుమ్మా కొట్టిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బీఏసీ సమావేశానికి ఈ విషయంపైన కూడా అక్కడ ప్రస్తావనకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే ఎన్డీఏ సమావేశం తర్వాత టీడీఎల్పీ సమావేశం కూడా నిర్వహించిన నేపథ్యంలో అసెంబ్లీ ఈ రోజుకి అయితే ముగిసింది. రేపు మరలా ఉదయం 10 గంటలకు రేపు ఉదయం తిరిగి శాసనసభ, శాసనమండలి సమావేశాలు అయితే కొనసాగున్నాయి. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. తర్వాత చర్చను ఆమోదించిన తర్వాత ఎల్లుండి నుంచి వరుసగా శ్వేతపత్రాలు అయితే సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ సత్య.